ప్రియులైన పిల్లలారా, మనమంతా కడవరి కాలంలో, కష్టాల కాలంలో, తెగుళ్ళు చావులు, ఉప్పెనలు ప్రమాదాలు, ప్రకృతి భయంకర సంఘటనలలో ఈరోజు భూమండలం దేవుని కోపానికి అట్టడుగుతున్న పరిస్థితుల్లో మనం ఉన్నామని మర్చిపోకండి. దేవుని కోపగిస్తే, దేవుడు కోపగిస్తే ఆ కోపం ఎంత దారుణంగా ఉంటుందో ఈరోజు ప్రపంచ పరిస్థితులు, ప్రకృతి స్థితిగతులు ఇవన్నీ ఆలోచిస్తుంటే మనకు అర్థమవుతుంది, దేవుడు కోపగిస్తాడా? క్రైస్తవ సమాజం కూడా చాలా కాలం వరకు, నేను పుట్టినంతవరకు ప్రేమమయుడు, కరుణామయుడు, దయామయుడు ఇవే చెప్పారు తప్ప ఏ దయామయుడు, ఏ కరుణామయుడైతే ఉన్నాడో ఆ కరుణామయుడు శిక్ష విధించువాడు అన్న సంగతి బైబిల్ నుంచి నేను వాళ్ళకి చూపించినంత వరకు క్రీస్తుని గురించినటువంటి ఆయన మనస్సు ఎలా ఉంటుందో ఏంటో కూడా తెలియని పరిస్థితులు. యేసు అనగానే ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు, కానీ యేసు ఎలా ఉంటాడు? శిక్ష విధించువాడు, తండ్రిని బట్టి. ఎక్కడుంది? రోమాపత్రిక 8:34. రోమాపత్రిక 8:34లో శిక్ష విధించేవాడు ఎవడనుకుంటున్నారు? పరలోకపు తండ్రి జారీ చేస్తే తన కుమారుడైన క్రీస్తు అమలు చేస్తాడు. కానీ సమాజం నమ్మింది ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు. ఏముంటుంది? సిగ్గుకరంగా లేదా? నేను పుట్టినంతవరకు అనండి, ఇవే బోధలు ఈ సమాజంలో, ఇవే బోధలు. పాపం అంటే భయం లేదు, శిక్షలంటే భయం లేదు, దేవుడంటే భయం లేదు, ఏసంటే భయం లేదు. భయము లేని మాయబోధలతో మనుషులను సర్వనాశనం వైపు మళ్ళించింది నా ముందటి బోధక బృందాలన్నీ. మళ్ళా చెప్తానండి, నా ముందున్న బోధక బృందాలు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని తప్పులైనా చేయండి పర్వాలేదు, దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు, కృపామయుడు. ఇవి బోధలండి. క్రీస్తు మీద అదే బోధలు, పరలోకపు తండ్రి మీద అదే బోధలు. దారుణమైన బోధలు చేసి సమాజాన్ని మత్తులో నిద్రపుచ్చిందండి బోధక బృందాలు. మనుషులకు దేవుని భయం లేకుండా చేశారండి, మనుషులకు దేవుని భయం లేకుండా చేశారు. ఎంత గౌరవం అండి! ఇప్పటికైనా పని బుద్ధి కలుగుతుందా అంటే కలగదండి. ఆ నేర్చుకున్న బోధలకు స్వస్తి చెప్పలేరు. పితృపారంపర్య ఆచారములు, మా నాన్న బోధకుడు, మా తాత బోధకుడు, మా తాతకు తండ్రి బోధకుడు, ఆయన తండ్రి బోధకుడు, బోధక బృందాలు, బోధక బోధకుల వంశావళులు, బోధలలో మాయ బోధలలో ప్రపంచమే చిక్కుకుపోయింది. చూడండి, ఇప్పుడు ఫారిన్ ప్రపంచ క్రైస్తవ దేశాలు, విదేశాల్లో ఉన్న ఎవరికి దేవుని భయం లేదండి, ఎవరికి దేవుని భయం లేదు. దేవుడంటే అలసట, దేవుడంటే నీరసం,
దేవుడంటే పట్టించుకోకపోవటం, అసలు దేవుడు ఎక్కడున్నాడు అనే ప్రశ్న. వీళ్ళు ఇప్పుడు భయపెడితే భయపడతారా? రోగం వచ్చిందని భయపడుతున్నారు, చావు వస్తుందని భయపడుతున్నారు తప్ప దేవుడున్నాడు అనే భయం లేదండి. దేవుని కోపం ఎంతగా ఉంటుందా? మలాఖీ గ్రంథంలో 4:1 మనం చూస్తే, మలాఖీ గ్రంథంలో 4:1 ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కట్టెలు కాలిపోయినట్టు కాలిపోతారు. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను భవిష్యత్ అనేది వాడక లేకుండా రాబో దినము అందరిని కాల్చివేయునని, కాల్చివేయుచున్నదని, నౌ అది జరుగుచున్నదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. చివరి పుస్తకం అండి పాత నిబంధనలో చివరి మాటలండి పాత నిబంధనలో కాలిపోతారు, మాడిపోతారు, భవిష్యత్తు ఉండదు. చాలామంది అనుకుంటున్నారండి చావు దగ్గరికి రాగానే భవిష్యత్తు ఉంది అనుకుంటున్నారు. నీ జీవితంలో ఏ భవిష్యత్తు కొరకు పోరాడావు? ఏ భవిష్యత్తు కొరకు నీ భక్తి జీవితాన్ని పెంపొందించావు చెప్పు. ఒక పనివాడు ఉదయాన్నే పనికి వెళ్ళిపోతే సాయంకాలానికి కూలి వస్తుందనే నమ్మకం ఉంటుంది ఆ పనివానిలో. సాయంకాలానికి కూలి వస్తుంది. ఏ పని చేసేవనే నీకు భవిష్యత్తు ఉందని అనుకుంటున్నావు? దేవుడు నీ బ్రతుకు కాలాన్ని అంతటినీ కూడా లెక్క వేసుకుంటున్నాడు. మన పని దినాలన్నీ కూడా వ్రాసుకుంటున్నాడు 139 కీర్తనలో. ఒక కంపెనీ, ఒక గవర్నమెంట్ ఫార్మ్, ఒక ఫ్యాక్టరీకి మనం పెడితే పంచింగ్ మనకిచ్చిన కార్డుని మిషన్లో పెట్టగానే ఎన్ని గంటలకు మనం అటెండ్ అయ్యి లోపలికి వచ్చామన్నది అందులో పడుతుంది. పంచింగ్, కాల్ వర్క్, అటెండెన్స్, స్కూల్కి వెళ్తే అటెండెన్స్ రిజిస్టర్, పేరు పెట్టి వచ్చావా లేదా, టీచర్ తలెత్తి చూస్తుంది. దేవుడు కూడా పంచింగ్ ఉంది దేవుని దగ్గర. 139 కీర్తన 16 దినములు నియమింపబడ్డవి, పనికాలము నియమించబడినది. నీ బ్రతుకు కాలమే పనికాలము, నీ ఆయుష్కాలమే పనికాలము. పనికాలము నిర్ణయించబడినది. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ, నా దినములన్నీ పుట్టిన నాట నుండి మరణించినంత వరకు నా దినములు ఎన్ని, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని వారాలు, ఎన్ని రోజులు, నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను చెప్పమంటారా? అంటే ఏ రోజు ఏమి నువ్వు చెయ్యాలి, నువ్వు ఏమి చెయ్యకుండా ఆ దినాన్ని వేస్ట్ చేసావు, ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్స్లోకి వెళ్తాయి.
మనకింకా కొంతవరకు ట్రాఫిక్ సిగ్నల్స్ రాలేదండి. విదేశాల్లో ఇయర్లీ వన్స్, సంవత్సరానికి ఒకసారి బర్త్డే ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ అనుమతి తీసుకోవాలి. నువ్వు రోడ్డు ఎక్కడానికి ఆ డేట్ ఇస్తారు సంవత్సరానికి ఒకసారి. నువ్వు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నీ కారు, నీ మోటార్ సైకిలు, నీ బస్సు తీసుకెళ్తావు. వాడు కంప్యూటర్లో గత 365 రోజులు ఈ వెహికల్, ఈ కారు, ఈ బస్సు, ఈ సైకిల్, మోటార్ సైకిల్ రోడ్డు ఎక్కిన ప్రతిసారి ఎంత వేగంతో వెళ్తున్నావో రోడ్ల మీద ఉన్న కెమెరాలు, సిసి కెమెరాలతో రికార్డ్ అవుతుంది. ఈ మధ్యన మనకు అది వచ్చింది, వేగం వచ్చింది, రాంగ్ రూట్లో వెళ్ళడం వచ్చేసింది, హెల్మెట్ లేకుండా వెళ్ళడం వచ్చేసింది, ఫొటోస్ సిసి కెమెరాలు. అయితే మనకి ఇంటికి పంపుతున్నారు ఫైన్ వేసి, ఇంత వేగంతో వెళుతున్నావు నువ్వు, హెల్మెట్ లేకుండా వెళ్తున్నావు, రాంగ్ రూట్లో వెళ్తున్నావు. అక్కడ రాదండి, ఇంటికి రాదు. ఇయర్లీ వన్స్ ఆర్టీఓ ఆఫీస్లో నీ ఫైల్ ఉంటుంది, అక్కడ నీ వెహికల్ మీద ఒక ఫైల్ ఉంటుంది. కంప్యూటర్లో నీ వెహికల్ నెంబర్ని, నీ పేరు చెప్పగానే నీ వెహికల్ గురించి మొత్తం ఎంత, ఎన్ని పొరపాట్లు చేసావో రోడ్డెక్కి, అవన్నీ అందులో ఉంటాయి. భయపడిపోతారండి. ఇక్కడ అబ్బే, ఎంత కఠినతరం చూసారో వాళ్ళు ట్రాఫిక్ రూల్స్. రోడ్డు ఎక్కితే నువ్వు ఎంత వేగంతో వెళ్తున్నావో రికార్డ్ చేస్తుంటుంది అది, లేదా రాంగ్ రూట్లో వెళ్తున్నావా, లేదా అతివేగంగా వెళ్తున్నావా, లేదా హెల్మెట్ లేకుండా వెళ్తున్నావా, ఇవన్నీ పెద్ద లిస్ట్ వచ్చేస్తుంది. షాపింగ్ మాల్లోకి వెళ్ళి ఏటేటి కావాలో అవన్నీ మనం ఎలా తెచ్చుకొని కౌంటర్ దగ్గరికి వెళ్ళగానే అవన్నీ మిషన్లో స్క్రీన్ టెస్ట్ చేస్తుంది. ప్రతిదాని మీద లైట్ వెలిగిస్తుంది, టక్ 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 టక్. మొత్తం నీదంతా కూడా మిషన్లో నీకు, నువ్వు ఎంత చెల్లించాలో అమౌంట్ అంతా, ఏ వస్తువు ఎంత రేటో అవన్నీ పడిపోయి బయటకు ఒక స్లిప్ వచ్చేస్తుంది పొడవుగా, ఆ అమౌంట్ కట్టేయాలి. ఏంటి మనుషులే, ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే మనుషులలోనే ఇంత క్యాలిక్యులేషను, ఇంత మెమరీ కంప్యూటర్స్లో మరి ఫీడ్ చేసేసి వాళ్ళు ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాళ్ళ వస్తువులు అండి, లేకపోతే ఒక వస్తువులు ఊరకనే పట్టుకెళ్ళిపోతారు. అలాగైతే బళ్ళు మీరు ఇష్టం వచ్చినట్టుగా రఫ్ అండ్ టఫ్గా మీరు తిరిగి యాక్సిడెంట్లు చేసేస్తారు ట్రాఫిక్ రూల్స్ అయితే. ఇవన్నీ కూడా ఇంత కంప్యూటరైజ్డ్ టెక్నాలజీలో నీ తప్పులన్నీ పడుతున్నారు. మరి దేవుడు, దేవుడండి వదిలేస్తాడు గాలికి నిన్ను అనుకుంటున్నావు కదా, అలాగే అనుకుంటున్నారు మన వాళ్ళందరూ. అందులో ఎస్పెషల్లీ ఈ నామకార్థ క్రైస్తవులు అనుకుంటారు దేవుడు పర్వాలేదు, క్షమించు తండ్రి అంటే క్షమించేస్తాడు. ఒక న్యాయస్థానానికి వెళ్ళి మ్యాజిస్ట్రేట్ ముందు, జడ్జి ముందు క్షమించు తండ్రి, క్షమించయ్యా న్యాయమూర్తి అంటే క్షమిస్తాడా? దానికి ఎక్కడండి బాబు, ఇతను లాయర్ ఉంటాడు, అపోజిషన్ లాయర్ ఉంటాడు, గవర్నమెంట్ అడ్వకేట్ ఉంటాడు, ఇద్దరి మధ్యన వాదోపవాదాలు, సాక్ష్యాలు, ప్రూఫ్స్, పేపర్స్ ఇవన్నీ ఉంటేనే కానీ నువ్వు అపరాధివా నిరపరాధివా అనేది న్యాయస్థానం ఎలాగైతే తేల్చదో, అలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో, అలాంటి క్లిష్టమైన న్యాయ వ్యవస్థలో, చట్టంలో ఇంత భయంకరంగా ఉంటే నేను శిక్షించటానికి, నేను పట్టించటానికి దేవుడేమో నువ్వు క్షమించు అనగానే తప్పని క్షమించేస్తాడు. ఎవరన్నారండి బోధలు? ఏమండి ఒకసారి మనం తప్పు చేస్తామని తప్పు చేశాడు కళ్ళు మసుకుని తండ్రి తప్పు అయిపోయిన తండ్రి క్షమించాడు అంతేనండి. యేసుప్రభు రక్తం, యేసుప్రభు రక్తం గోదావరి నీరు అనుకున్నావా, కృష్ణానది నీరు అనుకున్నావా? ప్రాణమయ్యా, మన అన్నయ్య ప్రాణం అయ్యాది. అసలు రక్తాన్ని అడగటమే ఎంత ఘోరం అయ్యాది.
చంపేస్తావా? అందుకే అంటున్నాడు, ఒకసారి సిలువ వేసిన వాళ్ళు కాదు మీరు. యేసు ప్రభువుని యూదులు ఒకసారి సిలువ వేశారు, ఒకసారి అప్పగించారు, ఒకసారే క్రూరంగా చంపారు. కానీ క్రైస్తవులు, ఈనాటి క్రైస్తవులు, ఎబ్రిల్కు రాసిన పత్రిక 6:4 ఎబ్రిల్ రాసిన పత్రిక 6:4 ఒకసారి నువ్వు బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ వరాన్ని బాప్తిసం తర్వాత పొంది ఆయన రక్తం ద్వారా నీ పాపాలు కడుగుకొని ఇంతవరకు క్లీనింగ్ వరకు జరిగిన తర్వాత దేవుని దివ్యవాక్యాన్ని రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని బైబిల్లో అనేక మంది బోధకులు చెప్పి విన్న తర్వాత కదా నువ్వు వచ్చే బాప్తిసం పొందడానికి. ఇదన్నీ అనుభవిస్తూ క్రైస్తవుడు అని పేరు పెట్టుకొని ఆరాధనలోకి వెళ్తూ ప్రార్థనలు చేస్తూ, ఒకవేళ మరలా నువ్వు తప్పిపోయావు, తప్పు చేసేసి తండ్రి క్షమించు, తప్పు అయిపోయింది టప్పుని క్షమించేస్తాడని ఫాల్స్ నమ్మకం పెట్టుకున్నావు. అబద్ధమైన నమ్మకాన్ని నమ్ముతున్నావు. తండ్రి క్షమించు అని కళ్ళు మూసుకొని అడిగినంత మాత్రంలో నువ్వు చేసిన పాపాలు క్షమించగలిగితే దానికి దేవుడు ఇవ్వటన్నాడు అంటే. యూదులు ఒక్కసారి సిలువేశారు యేసుక్రీస్తుని, మీరు తమ విషయములో దేవుని కుమారుడని క్రీస్తుని మరలా సిలువేయచ్చు, మరలా సిలువేయచ్చు, తప్పు చేసావు మరలా సిలువేయచ్చు, తప్పు చేసావు మరలా సిలువేయచ్చు, మరలా సిలువేయచ్చు, బాహాటముగా ఆయనను సిలువకు అప్పగించి అవమానపరుస్తున్నారు. క్రైస్తవులండి, ఒకసారి సిలువ కాదండి, రోజుకి సిలువే, నీ క్షణాలన్నీ సిలువే, నీ బ్రతుకంతా సిలువులే. నీ ఆలోచన తప్పు, నీ చూపు తప్పు, నీ వినికిడి తప్పు, నీ భాష తప్పు, నీ చేతల తప్పు, నీ నడతల తప్పు కాదా? కథ చెప్పండి మీరు, మీ గుండె మీద చేసుకొని చెప్పండి, నేను ఏ తప్పు చేయలేదని. ఎప్పుడు క్రూరమైన ఆలోచనలేనా? ఎప్పుడు వ్యభిచార సంబంధమైన ఆలోచనలేనా? ఎప్పుడు మగవాళ్ళ చరిత్ర కావాలా నీకు? ఎప్పుడు మగవాళ్ళ ఆడవాళ్ళ చరిత్ర కావాలా నీకు? మీరన్నీ తెలుసుకుని బాప్తిస్మ పొంది క్రైస్తవులయ్యి సంఘంలో జాయిన్ అయ్యి సంఘానికి వెళుతూ ఆరాధన చేస్తూ మరలా మీ తప్పుడు ఆలోచనలు, మీ తప్పుడు మాటలు, మీ తప్పుడు వినికిడి, మీ తప్పుడు చేతలు, మీ తప్పుడు నడతలు బాహాటముగా మరలా సిలువేడు కదా. ఎన్నిసార్లు క్రీస్తుని చంపుతారు మీకు బాధగా లేదా? మీకు బాధగా లేదండి? నా మనవడు మోటార్ సైకిల్ సర్వీసింగ్కి ఇచ్చాడండి. తన మోటార్ సైకిల్ని సర్వీసింగ్కి ఇచ్చాడు. మెకానిక్కు 1వ తారీఖుని తీసుకెళ్ళి హెల్మెట్ లేకుండా తిరుగుతున్నాడు ఆ బండి మీద. ఎందుకంటే ఇంచుమించు ఒక సుమారుగా 2 లక్షల రూపాయల వెహికల్ కదండి బండి, స్పోర్ట్స్ మోటార్ సైకిల్ లాంటిది ఏమో అది. వాడు తిరుగుతున్నాడు, నాకు బండి దొరికింది. ఎందుకంటే మెకానిక్ బండి ఎక్కడ దొరుకుతుంది? 3rd హ్యాండో 4th హ్యాండో ఎవడన్నా పాత బండి అక్కడ వదిలేసి వెళ్ళిపోతుంది, అలా రిపేర్ చేసుకొని దాని మీద బుర్రు 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 అనుకుని తిరుగుతాడు. కొత్త బండి, ఒక్కసారి దీని మీద తిరుగుదామను ఓ విశాఖపట్నం తిరిగాడు 1వ తారీఖు. ఏదో పార్ట్ లేదని తీసుకొచ్చి పెట్టాడు, మళ్ళా 4వ తారీఖు తీసుకెళ్ళాడు. ఈయనలేనండి, ఈయనలే. మళ్ళా దొరికిపోయాడు, రాంగ్ వేనే వెళ్తున్నాడు. ఇవన్నీ ఫోటోలు తీసిస్తున్నాయి సీసీ కెమెరాలో. ఇప్పుడు చెప్పండి, మెకానిక్కి ఇచ్చింది బండిని సరిచేసి ఇమ్మన, బండిని రాంగ్ రూట్లో తిప్పమన. అంటే వాడు లగ్జరీస్గా బండిని వాడాలి, ఇది ఒక మంచి బండి నా చేతికి వచ్చింది బాగు చేయటానికి, ఇక దీన్ని నేను వాడేస్తాను ఒక 2 రోజులు 3 రోజులు దీనికి రిపేర్లని. ఏమండి, వాడికి బండి బాగు చెయ్యరా అని ఇస్తే మరి దానికి మళ్ళీ 2000 రూపాయలు తీసుకున్నాడు.
మన చేత 300 రూపాయలు ఫైన్ కట్టించాడు. మన చేత 2 ఫైన్లు మన ఫోన్కి వచ్చింది ఇన్ఫర్మేషన్. ఇదిగో ఫోటోతో సహా, వాడి ఫోటోతో సహా వాడు హెల్మెట్ లేకుండా వెళ్ళటం, వాడు రాంగ్ రూట్లో రాంగ్ సైడ్లో ఓవర్టేక్ చేయటం తిప్పటం, ఈ 2 ఫోటోలు తీసి పంపించింది కెమెరా. నీ బండి తప్పు చేస్తుంది. నా బండి తప్పు చేయటం కాదయ్యా, నా బండిని తీసుకెళ్ళి బాగు చేసేవాడు చేసి దాని చేత చేయించిన తప్పు. బాగు చేయించడానికి ఇచ్చింది, పాడు చేస్తూ తప్పుడు మార్గాన తీసుకెళ్తున్నాడు. దాన్ని దేవుడు నీకు ఇచ్చిన ఈ దేహాన్ని తప్పులు చేయటానిక. ఎప్పుడు తప్పులు చేయటమే, ఎప్పుడు అబద్ధాలు అంటమే, ఎప్పుడున్నా ఎప్పుడు అబద్ధాలే, ఎప్పుడు మగాడి గురించి ఆలోచన, ఎప్పుడు ఆడపిల్ల గురించి ఆలోచన, ఎప్పుడు డబ్బు గురించి ఆలోచన, దేని గురించి ఆలోచిస్తున్నావు? దేవుడు నీకు ఇచ్చిన కాలం వ్రాయబడిన కాలం. నా దినములన్నీ లెక్కింపబడి ఉన్నవి, నీ గ్రంథములు రాయబడి ఉన్నవి. ఒక దినము నీవు ఏమి చేయాలో దానిలో రాశాడు దేవుడు. నీ బ్రతుకు పుస్తకంలో ఒక దినము, ఒక సంవత్సర జీవితకాలం అంటే 365 రోజులు. ఎవ్రీ డే నువ్వు ఎలా డైరీ మెయింటైన్ చేసి సంవత్సరానికి ఒక డైరీ మారుస్తావే. మహానుభావుడు కోటానుకోట్ల మంది మరణించిన వారి డైరీలు రాయబడి ముగించబడతాయి. బ్రతుకుతున్న మన డైరీలే ఓపెన్ అయి ఉన్నాయి ఆయన దగ్గర. మన బ్రతుకు పుస్తకాలే ఇంకా ఆయన దగ్గర ఓపెన్ అయి ఉన్నాయి. ఇప్పుడు నీ గురించి నా గురించి రాయాలి ఆ పుస్తకంలో. నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నానని రాస్తున్నారా? కోటానుకోట్ల మంది దేవదూతలండి. వాడు రాయన అవసరం లేదండి. మనిషికి ఇంత కంప్యూటర్ నాలెడ్జి ఉండి అంతరిక్షం మొదలుకొని భూమి మీద జరుగుతున్న వాటన్నిటినీ కూడా ఈ లేటెస్ట్ టెక్నాలజీలో అవన్నీ చేసుకుంటూ పోతున్నాయి రోబోస్. అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి అవి. మరి నీ గురించి రాయడా ప్రతిరోజు? ఎటు రోజుకి నీ బ్రతుకు దినాలలో డైరీ చూస్తే రోజుకి నీ పాపాల చింతన, నీ ఆవేశ చింతన, నీ క్రోధపు చింతన, నీ మత్సరపు చింతన, నీ అబద్ధపు చింతన, నీ మోసపు చింతన, ఇవేనా నీ చింతనలో? ఎప్పుడు ఇవేనా నీ ఆలోచనలన్నీ? దోపిడీలేనా, అబద్ధాలేనా, మోసాలేనా, దేవునికి వ్యతిరేకంగానే? వ్రాయబడి ఉన్న దినాలు నీవి. స్కూల్కి వెళ్ళకపోతే బ్లాంక్ వదిలేసేవారు ఈవినింగ్ వరకు రిజిస్టర్లో. నేను చదువుకున్న రోజులు అటెండెన్స్, ఫస్ట్ అటెండెన్స్, ఫస్ట్ పీరియడ్, ఫస్ట్ టైం క్లాస్ మాస్టర్లోనికి రాగానే అటెండెన్స్, అటెండెన్స్లో ఎక్కడైనా ఖాళీలు వదిలిస్తే సాయంకాలం వరకు. ఎందుకంటే ఉదయం వస్తే ఒక గీత, మధ్యాహ్నం చూస్తే మరొక గీత క్రాస్ చేస్తారు. 2 పూట్లు లేకపోతే అది బ్లాంక్గా ఉంటుంది. 1 పూట వెళ్తే ఒక గీతే ఉంటుంది. మన అటెండెన్స్లో మీ అందరికీ తెలుసు. సాయంకాలం హెడ్ మాస్టర్ చూస్తాడు దాన్ని. ఏమంటే మీ క్లాసులో ఇంతమంది రాలేదు, మీదన క్లాస్ టీచర్ సంతకం, అటెండ్ చేసిన క్లాస్ టీచర్ సంతకం, దాని కింద ఒక హెడ్మాస్టర్ సంతకం, లేకపోతే వైస్ ప్రిన్సిపల్ సంతకం. ఏమని చెప్తావు? దండిస్తారే, శిక్ష వేస్తారే, పనిష్మెంట్ ఇస్తారే నీకు. దేవుని పనిలో నీ అటెండెన్స్ ఎలా ఉంది? ప్రతిదినము రాశాడు, అందులో సెలవు దినాలు లేవు. ఆదివారం సెలవు, శనివారం సెలవు, సెలవులు లేవు, పండగ సెలవులు, నేషనల్ హాలిడేస్, స్టేట్ హాలిడేస్, ఈ డేస్ ఏమి లేవు మన జీవితంలో. మన జీవిత పట్టీలో, మన జీవిత కాలపు రోజులలో సెలవు రోజులు లేవు. సెలవు రోజులు ఎప్పుడు? పని ముగించుకొని చావు తర్వాత మనం సెలవు తీసుకుంటాం.
విశ్రాంతి. కళ్ళు మూసిన తర్వాత కదా దేవుడు ఎప్పుడు సెలవు తీసుకున్నాడు? దేవుడు ఎప్పుడు సెలవు తీసుకున్నాడు? పని అంతా అయిపోయిన తర్వాత 7వ దినమున విశ్రాంతిలోకి ప్రవేశించాడు. డిబ్రి పత్రిక ఎప్పుడు విశ్రాంతి తీసుకున్నాడు ఆయన? 4వ అధ్యాయం డిబ్రి పత్రిక 10వ వచనం. ఎందుకనగా దేవుడు తన కార్యములు 6 రోజులండి, 6 డేస్ యూనివర్సల్ డేస్, 6 రోజులు తన కార్యములను ముగించుకొని విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించువాడు. 6 దినాలంటే ఎన్ని వేల కోట్ల వందల కోట్ల సంవత్సరాలు పని అయింది. సృష్టిని సృష్టించడం చిన్న పనండి? విశ్వం గగనతలంలో ఉండడం చిన్న పనండి? కాంతి వేగంతో తిరుగుతున్న నక్షత్రాలు, నక్షత్ర మండలాలు చిన్న పనండి? ఏదో చైనా వాడిది కూలిపోతుందని భయపడిపోతున్నారండి ఈరోజు? ఏ సిస్టంలో డేంజర్ జరిగినా విశ్వంలో ప్రకృతి నాశనం అవుతుందే. మనిషి తప్పు చేస్తే పైకెళ్ళి పగిలిపోయి కింద పడిపోతుంటే ఇక్కడ మనమంతా భయపడిపోతున్నామే. మరి విశ్వాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న కన్న తండ్రి, ఎక్కడ ఏ పెద్ద పొరపాటు జరిగినా ఎంత ప్రమాదం భూమి మీద ఉన్న మనిషికి కలుగుతుంది. అంత కష్టపడ్డాడు ఆయన కోట్ల సంవత్సరాలు కష్టం. కష్టం తర్వాత ఏమైపోయింది? ఆయన విశ్రాంతిలోకి వెళ్ళాడు. చూడండి, తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన ఒక విశ్రాంతిలో ప్రవేశించేవారు. వీళ్ళంతకాలం 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు కాదు, జీవిత కాలంలో నువ్వు బ్రతుకు దినాలు 72 ఏళ్ళు. 72 ఏళ్ళ నా చరిత్ర వ్రాయబడుతుంది. 71 సంవత్సరాలు చదివినట్టు వరకు 72 సంవత్సరంలోనే చాలా కార్యక్రమాలు రాసేసుకున్నాడు ఆయన. మళ్ళీ ఇవాళ నుంచి రాయ, మళ్ళీ ఇవాళ, ఈరోజు, రేపు, ఎల్లుండు, ప్రతిరోజు నువ్వు దేవుని కొరకు ఏమి చేస్తున్నావో వ్రాయబడుతుంది. వ్రాయబడితే నీ జీవితకాలం ముగింపు వస్తుంది. ఎన్ని దినాలు అయితే రాసుకున్నాడు? నా దినం ఎప్పటికి ఆగిపోద్ది? నా చావు, నా రిలీఫ్, నేను విశ్రాంతిలోకి వెళ్ళడం, అది కదండి నా చావు. కన్నుమూయడమే. ఆయన విశ్రాంతిలోకి వెళ్ళడం అంటే ఆయన చచ్చిపోయాడని కాదు, ఆయన జీవించే ఉన్నాడు. జీవించే కార్యక్రమాలన్నీ మనుషుల గురించి చేశాడు. ప్రకృతిని నిర్మించి నిర్మాణం జరిగించాడు. దీనికి ఇచ్చిన తర్వాత విశ్రాంతిలోకి వెళ్ళాడు. మనం ఈ ప్రకృతిలో దేవుడు మనకిచ్చిన పని ముగించుకున్న తర్వాత మనం విశ్రాంతిలోకి వెళ్ళాలి. మరి ముగించే ముందు ఎప్పటికి ముగించాలని నీకేమైనా ఐడియా ఉందా? అసలు నీ జీవితంలో ప్లాన్ ఉందా? ఏమైనా ఒక అప్పు తీసుకుంటేనే ఈ అప్పు ఎలా తీరుస్తారని అడుగుతారు. ఏమంటే మీకున్న సోర్సెస్ ఏంటండి? అప్పు ఎలా తీరుస్తారండి అని బ్యాంక్ వాళ్ళు మనల్ని అడుగుతారు. అప్పిస్తేనే. మరి దేవుడు నీకు ఇచ్చిన దినాలు నువ్వు వెళ్ళి ఏమి చెప్పాలనుకుంటున్నావు యజమానితో? ఎన్ని దినాలు పనిచేసావని? అసలు పని ఒకటి ఉందండి నీకు. పని ఒకటి ఉందా? దేవుని పిల్లలారా, అందుకే ఉంటున్నాడు చూడండి ఒకసారి బైబిల్లో 3వ అధ్యాయం మత్తయి సువార్త 11వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11, మారు మనస్సు నిమిత్తము. నీ మనస్సు మార్చుకుంటావా ఈ వ్యాలీ మాటలు విన్న తర్వాత? ఈ వ్యాలీ మాటలు విన్న తర్వాత నీ మనసు మార్చుకోవా? మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో ఇస్తున్నాను బాప్తిస్మిచ్చాహా అని చెప్తున్నాడు. మీ మనసు మార్చుకోవడానికి నేను నీళ్లలోనిస్తున్నాను మీకు బాప్తిస్మము. అయితే నా వెనక ఒక ఆయన వస్తున్నాడు. బాబో, ఆయన చాలా గొప్పవాడు, పరలోకపు తండ్రి ప్రియమైన కుమారుడు.
రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు వస్తున్నాడు ఆయన చెప్పులు వారు మోయిటికైనను నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చెను అగ్ని అగ్ని పరిశుద్ధాత్మలోను అగ్నిలోనూ బాప్తిస్తాడు ఆయన అగ్నిలోనా మంటలలో కాలిపోకుండా గట్టున పడతావా మంటలలోనే ఉండి మండిపోతావా ఆయన చేత ఆయన చేతిలో ఉంది కళ్ళన్నంతటిని మన పొలాన్ని మానవ జాతినంతటిని బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయను చెరుగుతున్నాడు చేట పట్టుకున్నాడు చచ్చు గింజలు గురుగుల గింజలు మట్టి బిడ్డలు రాళ్ళు పొలంలో ధాన్యంతో కలిసిపోతాయి చేటలో వేసి చెరుగుతారు జల్లెడలో వేసి జల్లిస్తారు ఇప్పుడు చేస్తున్న పని అదే అయింది కడవరి కాలం కష్టాల కాలం మరణకాలం మృత్యుపు విషకోరలు మన చుట్టూ తిరుగుతున్నాయి ఎవరిని కాటేద్దాం ఆయన అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ మీకు బాప్తీసం ఇచ్చును ఎబ్రీ పత్రిక 12:28-29 ఎబ్రీ పత్రిక 12:28-29 అందువలన మనము నిశ్చలమైన రాజ్యాన్ని పొందుతామా దైవ కృప కలిగి ఉందామా ఆ కృప కలిగిన వారంగా వినయ భయభక్తులతో వినయము భయము భక్తి ఇటు భూమి మీద నీ ఇష్టం నీ రోజులు నీ కష్టం అనుకుంటున్నావా దేవుడు నీకు ఇచ్చిన కాలం చావులో కన్ను మూసిస్తే తెల్లవారేసరికి శవంగా మిగులుతావు కానీ నిన్ను మంచి నిద్రిచ్చి తెల్లవారు లేపాడు ఈరోజైనా ఆయన గురించి నువ్వు ఆలోచిస్తావేమో అని రేపైనా నువ్వు ఆలోచిస్తావేమో అని మూడేండ్ల నుండి ఎదుగుతున్నానయ్యా ఫలాలు లేవు ఫలాలు లేవు మాధవలసలో కరడజిన చెట్లు నరికించాను పనికిరాని చెట్లు ఆకులు తప్ప కాయలు రాని చెట్లు పూలు లేక మోడు లేని చెట్లు పంట లేదు తిండి లేదు వేపుగా ఎదిగిపోయి విశాలమైన ఆకాశంలో విశాలమైన స్థలాన్ని ఆక్రమించుకునే పక్క చెట్లకి ఫలవృక్షాలకు తావు లేకుండా ఫలవృక్షాలకు అవకాశం లేకుండా నేలలో ఉన్న సారవంతని లాక్కొని అన్ని చెట్లు కంటే బలమైన చెట్లుగా ఏపుగా ఎదిగిపోయేవి 2012 నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాను ఆ చెట్ల గురించి 2021 ఆ తన తోటలో ఆ వనంలో అరడిజిన చెట్లను ఏపుగా ఎరిగిన పనికిరాని చెట్లను నరికించి గొడ్డలతో కొట్టించి పొయ్యిలో పెట్టడానికి సిద్ధపరిచాను నేనే మీరైనా అదే చేస్తారు పనికిరానివి మనం మండించటానికి సిద్ధపడుతున్నప్పుడు పనికిరాని మానవ జీవితాలను మండించకూడదు ఆయన అందుకేమంటున్నాడు కిందని ఎబ్రీ పత్రిక 12:29 ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దాం
ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మమిచ్చును. బాప్తిస్మ పొందే సమయం దేవుని కుమారుని అయిపోయాను అనుకుంటున్నావా? ఎదురు చూస్తుంది అగ్ని. నువ్వు మారు మనసు పొంది క్రీస్తు నామాన్ని స్వీకరించి క్రీస్తు కొరకు బ్రతుకుతానని ప్రమాణం చేసి నీళ్ళలో నుండి బయటకు వచ్చిన నీవు నిప్పుల గుండములోనికి వెళతావా? నిత్య విశ్రాంతిలోకి వెళతావా? గాడ్ బ్లెస్ యూ.